फ्रेंड्स गुड ईवनिंग ఎలా ఉన్నారు మీరందరూ నా కమిలే పని నేను చార్జర్ చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఎలా స్క్రబ్ చేయాలి ఎప్పుడు స్క్రబ్ చేయాలి వారానికి ఎన్నిసార్లు చేయాలి చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అసలు ఎందుకు వాడాలి అనే విషయాన్ని ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నాం అన్నమాట సో లైక్ లాస్ట్ వీడియోలో నేను అడిగాను ప్రాపర్ వే టు స్క్రబ్ యువర్ ఫేస్ మీకు కావాలంటే చెప్పడని ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు నాకు ఎందుకో ఈ వీడియో చేయాలి అనిపించింది మన ఛానల్లో ఇంతవరకు ప్రాపర్ వే టు స్క్రబ్ అనే వీడియో లేదు సో స్క్రబ్బింగ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీ ముందు నేను షేర్ చేయబోతాను సో ఎవరికైనా చూడాలి అనిపిస్తే యూస్ఫుల్ వీడియో అనిపిస్తే దీనికి వ్యూ ఇవ్వండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్క్రబ్బింగ్ అంటే ఏంటి స్క్రబ్బింగ్ అనేది మన సిటీఎంలో ఒక పార్ట్ లాగా మీరు యాడ్ చేయొచ్చు సో స్క్రబ్బింగ్ వల్ల ఏమవుతుంది స్కిన్ పైన ఉన్న డర్ట్ పోతుంది డెడ్ స్కిన్ లేయర్ పోతుంది మీ యాక్చువల్ స్కిన్ టోన్ అనేది పైన ఉభర్ పైన కనిపిస్తుంది అనమాట ఒక స్కిన్కి మంచి గ్లో వస్తుంది స్కిన్ పాలిషింగ్ లాగా అవుతుంది సో ఇక్కడ స్క్రబ్ అనేది మీరు వారానికి మాక్సిమం 2 సార్లు మినిమం 3 సార్లు చేసుకోవచ్చు 2 సార్లు చేస్తే బెటర్ ఎందుకంటే మన బాడీ స్కిన్ కంటే మన ఫేషియల్ స్కిన్ అనేది చాలా వరకు డెలికేటెడ్గా ఉంటుంది సో స్క్రబ్ కొంచెం హార్డ్గా మాలిక్యూల్స్తో ఉంటుంది కదా ఊరికే బరబర గీక్తే మన స్కిన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో స్క్రబ్ వారానికి 2 సార్లు చేయాలి మన డే స్కిన్ లేయర్ తీసేస్తుంది కాబట్టి కంపల్సరీ స్క్రబ్బింగ్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి సో ఈ స్క్రబ్బింగ్ మీరు మార్నింగ్ సిటీఎంలో లేకపోతే నైట్ సిటీఎంలో యాడ్ చేయొచ్చు సిటీఎం అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ ఐ బటన్ పైన క్లిక్ చేయండి నేను లింక్ ఇస్తాను మీరు చూసేయచ్చు ఓకేనా సో ఇక్కడ ఏమవుతుందంటే మన స్కిన్ అనేది డే బై డే లేయర్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది సో మనం స్క్రబ్బింగ్ ప్రాపర్గా చేయకపోతే ఏమవుతుందంటే ఏదైతే పాత డెడ్ స్కిన్ లేయర్ ఉందో అది మన స్కిన్ పైనే ఉండిపోతుంది మీ స్కిన్ యొక్క యాక్చువల్ కలర్ మీ స్కిన్ యొక్క యాక్చువల్ గ్లో అంతా తగ్గిపోయి స్కిన్ డల్గా అయిపోతుంది ఆ డల్ అంతా స్కిన్ పైన ఉండేసి మీకు పింపుల్స్ వస్తాయి నల్లబొంగు మంగు మచ్చలు వస్తాయి అని ఈవెంట్ టోన్లో మీ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ డెడ్ స్కిన్ లేయర్ పోతుంది మీ యాక్చువల్ స్కిన్ గ్లో కనిపిస్తుంది స్కిన్ పాలిషింగ్గా ఉంటుంది స్కిన్ యొక్క టెక్స్చర్ బాగుంటుంది సో ఇది మెయిన్ థింగ్ స్క్రబ్బింగ్ గురించి సో మీరు బెస్ట్ స్క్రబ్ని ఏ విధంగా చూసుకోవాలి నార్మల్గా ఇప్పుడు దాదాపుగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్క్రబ్ అంటే ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ కానీ ఆ స్క్రబ్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట సో మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే ఏ స్క్రబ్నైనా వాడుకోవచ్చు మీకు బయోటిక్ స్క్రబ్ బాగుంటుంది అలాగే నేను ఏంటంటే ఎస్టీ బొటానికల్ విటమిన్ సి స్క్రబ్ని ఈరోజు వాడబోతున్నాను జస్ట్ ఆప్షన్ మీరు ఏ స్క్రబ్నైనా వాడచ్చు ఓకేనా సో స్క్రబ్ని ప్రాపర్ వేలో ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు చూసేద్దాం మీకు ఇంతకుముందు చెప్పిందంత అర్థమైంది ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి ఓకేనా సో ఇప్పుడు ద ప్రాపర్ వే టు స్క్రబ్ యువర్ స్కిన్ స్టార్ట్ చేసేద్దాం సో ఎప్పుడైనా కానీ మీ ఫేస్కి స్క్రబ్బింగ్ చేసే ముందు మీ ఫేస్ని ఎలాంటి మేకప్ లాంటివి లేకుండా క్లీన్ చేసుకోవాలి నా ఫేస్ పైన మేకప్ లేదు లిప్స్టిక్ తప్ప ఎందుకంటే ఎట్లా అప్లికేషన్ ఉంది కాబట్టి నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఫేస్ క్లీన్గా ఉండాలి క్లీన్ లేకపోతే క్లిన్జింగ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే వామ్ వాటర్ తెచ్చుకోండి ఒక టవల్ తెచ్చుకోండి ఇది ఫేషియల్ టవల్ ఇది కొత్తది డిమార్ట్లో తెచ్చాను 20 రూపీస్కి సో నార్మల్గా ఇట్లాంటి టవల్స్ ఓన్లీ ఫేస్ కోసం మేము వాడుతూ ఉంటాము సో వామ్ వాటర్లో ఈ విధంగా ఈ టవల్ని డిప్ చేయండి ఆ తర్వాత దీన్ని ఫేస్ పైన మనం ఇలా పెట్టేసుకోవాలి ఓకే మీరు కావాలంటే ఆవిరిగా పట్టొచ్చు మన పోర్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి అప్పుడే మీ డెడ్ స్కిన్ లేయర్ అనేది తొందరపోతుంది స్క్రబ్బింగ్ మెయిన్గా డెడ్ స్కిన్ లేయర్ని తొలగించడం కోసమే చేస్తాం మనం సో ఇలా ఒక 4-5 సార్లు చేసేద్దాం గుర్తుంచుకోవాల్సిన విషయం వాటర్ వామ్గా మాత్రమే ఉండాలి చాలా హీట్గా ఉండకూడదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి సో దాంట్లో ఉన్న డర్ట్ అనేది చాలా తొందరగా పైకి వస్తుంది మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ తొందరగా తొలగిపోతాయి అన్నమాట మెయిన్గా మీకు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉన్న ఏరియాలో స్టీమ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి మీరు స్టీమ్ మెషిన్ కొనుక్కోవచ్చు 200-300కి అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కానీ ద బెస్ట్ వే వేడి నీళ్ళలో డిప్ చేయడం కదా 20 రూపాయలు టవల్ గ్యాస్ ఎట్లాగో ఇంట్లో ఉంటుంది సో పర్ఫెక్ట్ ఇక్కడ మన స్కిన్కి స్టీమ్ వచ్చేసింది దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే స్క్రబ్బింగ్ సో ఇక్కడ నేను ఎస్టీ బొటానికల్ విటమిన్ సి స్క్రబ్ని వాడుతూ ఉన్నాను మీకు మీ దగ్గర ఏ స్క్రబ్ ఉందో అది మీరు వాడుకోవచ్చు కానీ బెస్ట్ స్క్రబ్ ఏంటి అనేది డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి సిరీస్ లాగా వీడియోస్ ఒకదానిపైన ఒకటి చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది చాలా క్లాసీ బాటిల్లో వచ్చింది మీరు మీ దగ్గర నార్మల్గా అవైలబుల్ ఏ స్క్రబ్ అయినా వాడచ్చు ఇదే వాడాలని లేదు సో నేను ఈరోజు ఇది వాడుతూ ఉన్నాను సో ఇదే ఎందుకు వాడుతుందంటే ద బెస్ట్ స్క్రబ్లలో ఇది ఒకటి దీని యొక్క మాలిక్యూల్స్ చాలా 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 మైల్డ్గా ఉంటాయి సో మీరు స్క్రబ్బింగ్ ఏ ఏరియాలో మెయిన్గా చేయాలి మెయిన్గా మనకి టీ జోన్లో బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ముక్కు పైన ఎట్లా ఎట్లా అనుకుంటే ఏదో బర్గా కనిపిస్తూ ఉంటుంది సో అది డర్ట్ అన్నమాట ఔషధం లేదన్నమాట సో మన ముక్కు పైన
ఇక్కడ గడ్డం దగ్గర అండ్ ఫర్హెడ్లో చిక్స్ పైన. ఇక్కడ అనేది చాలా వరకు మనకి డెడ్ స్కిన్ లేయర్ ఉంటుంది, అలాగే చాలా వరకు ఈ పార్ట్లో మనకి ఏమంటారు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో స్క్రబ్బింగ్ ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి ట్రై స్టార్ట్ చేయాలి, ముక్కు పైన నుంచి. ఇది దీన్ని నేను బెస్ట్ స్క్రబ్ ఎందుకు అంటున్నానంటే దీనిలో ఉన్న మాలిక్యూల్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి, మైల్డ్గా ఉంటాయి. అదే మీరు ఎవరి యూత్ వాడినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది, కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి రఫ్ అవుతుంది. ఎందుకంటే దాని మాలిక్యూల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, అది బాడీకి బాగుంటుంది, స్కిన్కి అంత ఏమీ బాగోదు. సో ఈ విధంగా చాలా జెంటిల్ హ్యాండ్ తోటి మీ ముక్కు పైన ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. రౌండ్ పోషన్లో దీనికి మసాజింగ్ టిప్స్ ఏమి ఉండవు, జస్ట్ రౌండ్ అండ్ రౌండ్ ఇంతే. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో 30 సెకండ్స్కి మించి లేదా 60 సెకండ్స్కి అంటే 1 మినిట్కి మించి స్క్రబ్ చేయకూడదు. ఎనఫ్ అండి, 1 మినిట్ ఎనఫ్, లేకపోతే స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది, రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్వెల్లింగ్ వస్తుంది, మండుతుంది, ఎర్రగైతుంది కొందరు కొందరికి. సో చాలండి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్స్ మీరు చేస్తే అదే ఎక్కువ. ఓకే, సో తర్వాత ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకి టీ జోన్లో ఎక్కువ డెడ్ స్కిన్ లేయర్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, స్క్రబ్ ఎప్పుడైనా కానీ ఐకి దగ్గరలో చేయకూడదు, ఎందుకంటే స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. అలాగే లిప్కి దగ్గరలో అంటే లిప్ లైనింగ్స్ పైనగా చేయకండి. కొంతమందికి లిప్ లైనింగ్స్ పైనగా వైట్ హెడ్స్ ఉంటాయి, సో వాళ్ళు ఏంటంటే వైట్ హెడ్ రిమూవర్ తోటి వైట్ హెడ్స్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఇంతే సర్క్యులర్ మోషన్లో చాలా జెంటిల్గా మీ స్కిన్ని మీరు స్క్రబ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మనకి మనం స్క్రబ్ చేసినప్పుడు తెలుస్తుంది మనం యూజ్ చేసే స్క్రబ్ ఎంతవరకు మన స్కిన్కి యూజ్ అవుతుంది అనేది, ఎందుకంటే మాలిక్యూల్స్ హార్డ్గా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, ఆ హార్డ్నెస్ మనకు తెలుస్తుంది. స్క్రబ్బింగ్ చేశాక మన స్కిన్ అనేది రెడ్డిష్ రెడ్డిష్ లాగా అవుతుంది. సో పర్ఫెక్ట్, మనకి మన ఎవరి ఫేస్కి వాళ్ళకి తెలుస్తుంది. చాలా మందికి ఇక్కడ ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇక్కడ ఉంటాయి, తర్వాత ఈ ఏరియాస్లో ఇట్లా దగ్గర నుంచి వైట్ వైట్ బ్లాక్ బ్లాక్ లాగా మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో అదంతా మనం ఆవిరి పట్టాక స్క్రబ్బింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం డర్ట్ డీప్గా క్లీన్స్ అయిపోతుంది. సో మీకు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా వారానికి 2 సార్లు రెగ్యులర్గా చేయండి స్క్రబ్బింగ్, ఆటోమేటిక్గా మొత్తం పోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్. పర్ఫెక్ట్, ఇంతే స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ని మీరు తుడుచుకోవచ్చు, లేకపోతే ఇంచక్క వాష్ చేసుకోవచ్చు. నేనైతే తుడిచేసుకుంటా ఉన్నాను. స్క్రబ్ పెట్టాక మనకు అంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి ఈ ఏరియా మీరు స్మూత్గా టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది. సో పర్ఫెక్ట్, చూసారా స్క్రబ్బింగ్ తర్వాత స్కిన్ చాలా ఫ్రెష్గా అవుతుంది, చాలా వరకు స్మూత్గా అవుతుంది, బాగా అనిపిస్తుంది. సో స్క్రబ్బింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ స్క్రబ్ ఎప్పుడు మీరు నైట్ టైం చేయండి, చాలా బాగుంటుంది. సో స్క్రబ్బింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ కోసం నేను ఏంటంటే ఇది వాడుతాను. ఇదేమంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇది వాడడానికి మెయిన్ రీజన్ ఉంది, చాలా ఒక 2 డ్రాప్స్ చాలు. ఎందుకంటే మనం పెట్టుకునే మాయిశ్చరైజర్ అనేది ఇలాంటి సీజన్లో కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది. నాకేమంటే నాకు డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంది, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, నేను ఎలాంటి కాటుక పెట్టుకోలేదు కానీ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంది, అందుకని చెప్పేసి నేను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది, స్కిన్ పైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కంపల్సరీ స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం స్టీమ్ తీసుకుంటాం. స్టీమ్ తీసుకున్నప్పుడు మీ పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, డర్ట్ క్లీన్ అయిపోతుంది, స్క్రబ్బింగ్ చేస్తాం. సో ఈ ఓపెన్ పోర్స్ తోటి ఇలాగే మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఎటన్ తిరిగారనుకోండి, హీట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా వచ్చే హీటు, డైరెక్ట్గా వచ్చే దుమ్ము ధూళి అంతా మీ స్కిన్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి. అలాంటప్పుడు ఓపెన్గా ఉన్న పోర్స్ని మళ్ళీ మనం ఏమంటారు క్లోజ్ చేసుకోవడానికి, యాసిడ్స్గా ఉన్నట్టు చేసుకోవడానికి కంపల్సరీ ఒక మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యాజ్ అ మాయిశ్చరైజర్గా పెడతా ఉన్నాను. మీకు కూడా డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు ఏ బ్రాండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయినా సరే పర్లేదు పెట్టుకోవచ్చు, డాబర్ ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోకూడదు అది హెయిర్కి. సో ఇదేమంటే మనకి యాక్చువల్లీ రియల్ ఆల్మండ్స్ తోటి రెడీ అయిన ఆల్మండ్ ఆయిల్ ఇది, పతాంజలిది. మీకు నార్మల్గా హందర్దిగా బాగుంటుంది, కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చాలా రోజుల వరకు ఈజీగా రన్ అవుతుంది మనకి. సో ఈ విధంగా అంతే. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ట్రై చేశారనుకోండి, ప్రొద్దున వరకు మీ ఫేస్లో సూపర్గా ఒక గ్లో ఉంటుంది. సో రెగ్యులర్గా స్క్రబ్బింగ్ ఇట్లా మీరు చేసుకుంటా ఉంటే మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది, మీ స్కిన్ పైన ఉన్న
ఈ ముక్కు అంటే మన స్కిన్ అంతా ఒక కలర్ ఉండి ముక్కు పైన ఎక్కువ డార్క్ గా బ్లాక్ గా చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం తరచుగా చేస్తూ ఉంటే పోతాయి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా సీటీఎఫ్ ఫాలో అవుతాయి కాబట్టి నా ముక్కు పైన ఎక్కువ డార్క్ ఏమంటారు బ్లాక్ హెడ్స్ అనేవి ఉండవు. సో మీరు నార్మల్ గా సీటీఎం ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ముక్కు పైన ఇప్పుడే మీరు టచ్ చేసి చూడండి, చాలా వరకు బ్లాక్ గా టిప్స్ లాగా చిన్న చిన్నగా ఏదో ముళ్ళు గుచ్చినట్టుగా గుచ్చుతూ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు స్క్రబ్ చేయడం ట్రై చేయండి. మీరు 2 వారాల్లోనే ఒక మంచి విజిబుల్ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. స్కిన్ అనేది ఈవెన్ టోన్లో అవుతుంది. సో ఇక్కడ నేను ఎస్టీ బొటానిక్స్ ఇదేమంటే ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుందండి. నా ఫేవరెట్ స్క్రబ్లో ఇదొకటి. సో ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో, ఒక గ్లాసీ ప్యాకేజింగ్లో వస్తుంది. దాని దీంట్లో మెయిన్గా ఏంటంటే విటమిన్ ఈ ఉంటుంది. ఇది ఫేస్ బ్రైట్నింగ్ స్క్రబ్ అండి, అందుకే నేను వాడుతూ ఉంటాను. దట్టు దీని మాలిక్యూల్స్ చాలా యునిక్గా ఉంటాయి, స్కిన్ పైన తొందరగా ఏమంటారు వర్క్ చేస్తాయి, కానీ మీ స్కిన్కి ఎలాంటి ర్యాష్ అనేది జరగకుండా ఉంటుంది. సో దీనిలో మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇలా ఉంటుంది. ఈ సీటీఎం ప్రోడక్ట్స్ అన్ని బాత్రూంలో, ఒక టిప్ చెప్తాను, ఈ సీటీఎం ప్రోడక్ట్స్ అన్ని మనం బాత్రూంలో స్టోర్ చేస్తే ఒక బెస్ట్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే బయట ఉందనుకోండి, ఎవ్రీ టైం వచ్చి పెట్టుకునేంత టైం మనకు ఉండదు. సో బాత్రూంలో ఉందనుకోండి, స్నానం చేసాం టకాటక మన సీటీఎంని ఫాలో చేస్తాం, స్నానం అయిపోయిన వెంటనే. సో మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, మర్చిపోయిన ఫీల్ ఉండదు. ఆటోమేటిక్గా మీ స్కిన్లో గ్లో, మీ స్కిన్ యొక్క టెక్స్చర్, మీ స్కిన్ మీ ఏజ్కి తగ్గట్టుగా కనిపించడం స్టార్ట్ అయిపోతుంటుంది. సో ఇది ఈజియెస్ట్ వేలో నేను నా ఫేస్ని ఎలా స్క్రబ్బింగ్ చేసుకుంటాను. సో స్క్రబ్ యొక్క మొత్తం బెనిఫిట్ మీ స్కిన్కి అందాలంటే ఈ విధంగా, ఫస్ట్ స్టెప్లో స్కి క్లిన్జింగ్ చేసుకోండి, సెకండ్ స్టెప్లో స్టీమ్ తీసుకోండి, థర్డ్ స్టెప్లో స్క్రబ్ చేసుకోండి, ఫోర్త్ స్టెప్లో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ పెట్టుకోండి. సో మాయిశ్చరైజర్ అంటే మాయిశ్చరైజర్ మాత్రమే, లైక్ ఫెయిర్ అండ్ లవ్లీలు, బీబీ క్రీమ్లు, సిసి క్రీమ్లు కావు. అవి క్రీమ్స్, ఇవి మాయిశ్చరైజర్స్. సో ఇక్కడ నైట్ టైం అయితే నేను ఇది పెట్టుకుంటాను, డే టైంలో అయితే నేను నివ్యా వైట్ పెట్టుకుంటా ఉంటాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇదిగో పెట్టుకుంటాను, ఏంటి మన బయోటెక్ క్రీమ్గా పెట్టుకుంటాను. సో రెండింటిలో ఏదో పెట్టుకుంటాను, రెండు లైట్గా ఉంటాయి. మీరు అలోవెరా జెల్ ఉంటే మీరు అలోవెరా జెల్గా పెట్టుకోవచ్చు. సో చాలా సింపుల్ కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా, ఇంకా వెరైటీగా ఏదైనా డౌట్స్ ఉన్నాయా, బెస్ట్ స్క్రబ్ ఏది అని తెలుసుకోవాలన్నా నాకు కమెంట్లో తెలియజేయండి. నేను వాడే స్క్రబ్లో నాకు బెస్ట్ ఏది అనిపిస్తున్నా ఖచ్చితంగా మీ ముందు హానెస్ట్ రివ్యూ తీసుకొస్తాను. అలాగే ఎస్టీ బొటానిక్స్ విటమిన్ సి ఫేషియల్ స్క్రబ్ని మీరు వాడాలి అనుకుంటే స్కిన్ బ్రైట్నింగ్ కదా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆరామ్సే ఒక 3-4 నెలలు వస్తుందండి, మీరు వారానికి 2 రోజులు పెట్టుకున్నా కూడా. సో దీన్ని మీరు ట్రై చేయాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, బై బై, టాటా, టేక్ కేర్.